వైద్యం పొందిన పేషెంట్స్ కు 570,000 రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. 18 మంది కలిసి 570,000. అంతకుముందు ఎన్నడూ కూడా తెలంగాణ రాకముందు ఈ రకంగా వీధ బడుగు బలహీన వర్గాలైన పేషెంట్స్ ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వానికి సారీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొంది ఆ తర్వాత బిల్లులు తెచ్చిచ్చినప్పుడు ఎవరో కొద్దిగా విపరీతంగా చాలా పెద్ద పతారు ఉన్న వాళ్ళకు ఎమ్మెల్యేలు తీసుకుపోయి ఇచ్చేవారు. ఈనాడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దయాద్ర హృదయం వల్ల దయగల మనిషి అయిన మానవతావాది అయిన మన ముఖ్యమంత్రి గారు ఈనాడు మన తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు కాబట్టి కొన్ని వందలు కాదు వేల సంఖ్యలో ఇప్పుడు పేషెంట్స్కి మేము ముఖ్యమంత్రి సహాయం నుంచి చెక్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కొన్ని చోట్ల ఆరోగ్యశ్రీ ఎక్కువ డిసీజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రతిభ మరియు చలిమిడ ఆసుపత్రులు గుండె లాంటివి కాకుండా క్యాన్సర్ వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ ఉచితంగా వర్తింపజేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా డయాలసిస్ చేయడం తల్లి పిల్లల కేసీఆర్ కిట్ ఇవ్వడం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక శాసన సభ్యునిగా జగిత్యాల ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించిన సందర్భంలో అలా 18 మందికి 570,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు కూడా ఎన్నడూ కూడా లేదు. ఇది విమర్శ కాదు, వాస్తవం. అంతకుముందు హాస్పిటల్లో ఎంత ట్రీట్మెంట్ అయినా అయితే జేబులకి వెళ్ళి కట్టుకోవాలి, లేకపోతే ఎక్కువ ఎక్కువ అయితే ఆరోగ్యశ్రీ పథకం ఇలా దానికి అదనంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ అవకాశాన్ని నాకు కలిగజేస్తున్న మా స్థానిక నాయకులు, ఎందుకంటే పేషెంట్ ఏదో వైద్యం తీసుకుంటాడు బిల్లు కడతాడు ఇంటికి పోతాడు, కానీ మళ్ళీ ఆ బిల్లును సరైన పద్ధతిలో తీసుకొచ్చి మాకు ఇస్తున్న మా స్థానిక నాయకులు కౌన్సిలర్లే కావచ్చు మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు.